కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాన్ని విడుదల చేయబోతున్నారు సీఎం జగన్. సీఎం జగన్ కుప్పం పర్యటన కొనసాగుతోంది, లైవ్ లో చూస్తున్నాం. హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు విడుదల చేయటం అనేది కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కళ. టీడీపీ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాకారమైంది. సీఎం జగన్ మరి కాసేపట్లో కృష్ణా జలాలను విడుదల చేయబోతూ ఉన్నారు. దీంతో కుప్పం నియోజకవర్గ ప్రజలు సంతోషంతో ఉన్నారు. సీఎం జగన్ చేరుకున్నారు కుప్పానికి. అక్కడున్న నేతలను పరామర్శిస్తూ ముఖ్య నేతలతో కూడా భేటీ కాబోతున్నారు. మరి కాసేపట్లో బహిరంగ సభకు కూడా వెళ్లి అక్కడ ప్రసంగిస్తారు సీఎం జగన్. హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని విడుదల చేయబోతున్నారు సీఎం జగన్. ఈ మేరకు కుప్పంలో పర్యటిస్తున్నారు జగన్. కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాల్ని విడుదల చేయబోతున్నారు సీఎం జగన్. ఈ మేరకు ఆయన కుప్పానికి చేరుకున్నారు. నేతలతో సమావేశమవుతూ మాట్లాడుతూ ఆయన మరి కాసేపట్లోనే హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని విడుదల చేయబోతున్నారు. హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు మళ్లించడం ఆ ప్రాంతవాసుల చిరకాల కళ. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది, వైసీపీ ప్రభుత్వంలో పూర్తయింది. ఇవాళ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం జగన్ కుప్పంలోకి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు కుప్పంలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. అనేక మంది వైసీపీ శ్రేణులు అభిమానులు అక్కడికి భారీగా తరలిచ్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడకు చేరుకున్నారు. కృష్ణా జలాన్ని మరి కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాన్ని విడుదల చేయడానికి సీఎం జగన్ కుప్పానికి చేరుకున్నారు. కుప్పంలో పర్యటిస్తున్నారు సీఎం. ఎస్, రాజుపేట వద్ద కృష్ణా జలాలకు సీఎం జగన్ పూజలు చేస్తారు. తర్వాత హంద్రీ నివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. కృపా, కొద్దిసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గం చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో కూడా రాజుపేటలో ప్రస్తుతం హంద్రీ నివా కాలువ ఉంది. అంటే ఎగువ నుంచి కుప్పం వైపుగా వెళ్లే కాలువ ఇక్కడే మొదలవుతుంది, ఇక్కడి వరకు కూడా వాటర్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన కృష్ణా జలాలకు ప్రత్యేకంగా ఈవేళ ఆయన పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత ఆ నీటిని కూడా కిందకు వదలబోతున్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడు రాజుపేటలో జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత సీఎం వైఎస్ జగన్ ఇక్కడ అంటే కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగింది. సభాస్థలి పూర్తిగా పబ్లిక్ తో నిండిపోయిందని చెప్పక తప్పు. దాదాపు కుప్పం నియోజకవర్గం కాకుండా పదమనేరు, చీలేరు, పుంగనూరు, మదనపల్లి అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు అశేష జనవాహి సభాస్థలిలో సీఎం కోసం వెయిట్ చేస్తూ ఉంది. మొత్తంగా ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ప్రత్యేకించి మంత్రి ప్రతినిధి అంతా తానే వ్యవహరిస్తూ ఉన్నారు. నిజానికి హంద్రీ నివా ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఆ ప్రాజెక్టు మొదటి దశ కింద కేవలం చిత్తూరు జిల్లా మదనపల్లి వరకే ప్రాజెక్టు ఉండేది. కానీ ఆ మదనపల్లి నుంచి
పలమనేరు బ్రాంచ్ కెనాల్ కి ఎక్స్టెన్షన్ చేశారు. అక్కడి నుంచి ఇవాళ కుప్పం బ్రాంచ్ కు ఎక్స్టెన్షన్ చేశారు. మొత్తంగా ఇవాళ అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ మీదుగా నేరుగా కుప్పంలోకి ఈ హంద్రీనివ కృష్ణమ్మ జలాలు తరలిపోబోతున్నాయి. ఈ కార్యక్రమం సంబంధించి గడిచిన 4 ఏళ్లుగా దీనిపై ప్రభుత్వం కూడా కాస్త దృష్టి పడ్డది. ప్రధానంగా ఇదివరకే టీడీపీ హయాంలోని ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కాంట్రాక్ట్లు అంతా కూడా అప్పటికే అమల్లో ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల కాంట్రాక్టర్లు ఈ పనులు చేయడంలో చేతులు ఎత్తేస్తారు. ఈ నేపథ్యంలో టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తి కాలేకపోయింది. టీడీపీ నేతలు తాము 90% ఈ ప్రాజెక్టు పూర్తి చేశామని చెబుతూ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం తన సొంత నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు నాయుడు నీళ్లు ఇచ్చుకోలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చాక ఈవేళ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తంగా ఈవేళ వాటర్ రిలీజ్ చేయడంతో మొత్తం కుప్పం నియోజకవర్గ పరిధిలోని దాదాపు 120 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు కూడా ఈ వాటర్ అందబోతోంది. దాదాపు 400,000 మంది కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరగబోతుంది. 6,300 ఎకరాల ఆయుకట్టుకు ఇవాళ వాటర్ గ్యారంటీ అంటే నీటి స్థిరీకరణ చేయడం కూడా జరిగింది. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ నిర్వహిస్తోంది. మొత్తంగా ఒక ప్రతిపక్ష నేత సొంత నియోజకవర్గానికి తాము తాగునీరు ఇచ్చామని ప్రభుత్వం ఇవాళ మురళి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందబోతోంది, ఎన్ని 100,000 మందికి తాగునీరు అందబోతోంది ఈ కృష్ణా జలాలతో? నిజానికి కృష్ణా జలాల ద్వారా పొంగునూరు, పలమనేరు, అట్లాగే మదనపల్లి మొత్తం దాదాపు 400,000 కుటుంబాలకు ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగబోతోంది. అంతేకాకుండా 6,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా చేయబోతున్నారు. దాదాపు 100కు పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీళ్లు అందబోతోంది. అంటే హంద్రీనీవా ప్రాజెక్టు ఎక్కడో ఆ కర్నూలు దగ్గర మొదలయ్యి అనంతపూర్ జిల్లా మీదుగా తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు వస్తుంది. దాదాపుగా కర్నూలు జిల్లా నుంచి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉన్న కుప్పం ప్రాంతం వరకు నేరుగా ఈ వాటర్ వస్తుందంటే ఈ ప్రాజెక్టు ఎంత బృహత్ పథకంగా రూపుదిద్దుకున్నారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి కాసేపట్లోనే అక్కడ పూజలు ముగించుకొని సీఎం వైఎస్ జగన్ సభాస్థలికి రాబోతున్నారు. ఎస్ మురళి, సీఎం జగన్ ప్రారంభించారు పూజల అనంతరం రాజపేట వద్ద ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాన్ని విడుదల చేస్తున్న దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. ఎస్ మనం చూడొచ్చు కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయటం అనేది సీఎం జగన్ చేస్తున్నారు. బటన్ నొక్కి ఆయన కృష్ణా జలాలను విడుదల చేయటం కూడా మనం లైవ్ లో చూసాం. దానికంటే ముందు పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలకు పూజలు చేసిన తర్వాత కుప్పం నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరేలా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది. దీంతో కృష్ణా జలాలను విడుదల చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ఈ మేరకు పూజలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 100,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది, కొన్ని 100,000 మంది ప్రజలకు తాగునీరు కూడా అందుతుంది. ఈ కృష్ణా జలాలు తమ ప్రాంతానికి రావాలంటూ కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద వాళ్ల కళ సాకారమైంది. రాజుపేట వద్ద సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు కృష్ణా జలాలకి. మనం చూస్తున్నాం స్క్రీన్లో సీఎం జగన్ కృష్ణా జలాలకు పూజలు చేసి హారతి కూడా ఇస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సీఎం జగన్ వెంట ముఖ్య నేతలు కూడా ఉన్నారు. హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేశారు సీఎం జగన్. దానికంటే ముందు పూజలు చేశారు కృష్ణా జలాలకి. పూజలు చేసి హారతి కూడా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేశారు సీఎం జగన్. కుప్పం కెనాల్ బ్రాంచ్ను జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ఈ మేరకు ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు జగన్. మరి కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొనడానికి సీఎం జగన్ వెళుతూ ఉన్నారు. అనేక మంది అభిమానులు, ప్రజలు ఎవరైతే ఈ హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరికి సీఎం జగన్ అభివాదం చేస్తున్నారు. దానికంటే ముందు కృష్ణా జలాలను విడుదల చేశారు.
కరవసీమకు కృష్ణ జలాలు వచ్చేశాయి. ఎప్పటి నుండో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రాజెక్టును వైసీపీ పూర్తి చేసింది. కృష్ణా జలాలను విడుదల చేశారు సీఎం జగన్. హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేశారు. రాజుపేట వద్ద దానికంటే ముందు కృష్ణా జలాలను విడుదల చేయకముందు పూజలు చేశారు. కృష్ణా జలాలకి హారతి కూడా ఇచ్చారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు జగన్. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, 570 కోట్ల రూపాయలతో ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం కొనసాగింది. దాదాపు 3 ఏళ్లుగా ఈ కార్యక్రమం అంటే ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మధ్యలో వైసీపీ సర్కార్ కూడా ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఇదివరకే ఈ ప్రాజెక్టును ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు కొంతవరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ పనులు కాస్త ఆలస్యంగా అయినా సరే ఇవాళ పూర్తయి. ఇవాళ కార్యక్రమం నిజానికి ఇప్పటికే 4 సార్లు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఎట్టకేలకు వాటరు చాలా ఫ్రీగా కుప్పం వైపు రావడంతో ఎట్టకేలకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన వాటర్ ను దిగువకు అంటే కుప్పం వైపుకు కృష్ణా జలాన్ని విడుదల చేశారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం నీరంతా కూడా ఇప్పుడు కుప్పం వైపుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరో గంటన్నర వ్యవధిలోనే ఈ వాటర్ ఎక్కడైతే రాజుపేట వద్ద నుంచి కుప్పం టౌన్ లో కూడా ఈ వాటర్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇది వరకు వాటర్ రావడంలో కూడా కొంత ఫ్లో తగ్గిపోవడంతోనే సీఎం కార్యక్రమం కాస్త వాయిదా పడుతూ వచ్చింది. కానీ గడిచిన 4 రోజులుగా వాటర్ ఫ్లో పెరగడం, పైనుంచి ఒత్తిడి ప్రెజర్ ఎక్కువ ఉండడంతో నీరు చాలా సులువుగానే దిగువకు రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే వాటర్కు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అత్యంత విజయవంతంగా సీఎం వైఎస్ జగన్ నిర్వహించారు. మొత్తంగా మంత్రి పెద్దిరెడ్డి ఈ కాలువ నిర్మాణ పనుల్లో గడిచిన 2-3 ఏళ్లుగా అడుగడుగున పర్యవేక్షిస్తూ వచ్చారు. సరిగ్గా 2022 సెప్టెంబర్లో కుప్పం వచ్చిన సీఎం వైఎస్ జగన్ ఆ రోజే హామీ ఇచ్చారు, ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకువస్తాను. టీడీపీ సర్కారు దాన్ని అసంపూర్తిగా వదిలేసింది, తాను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 7.5 కాలం తర్వాత ఈవేళ ఈ ప్రాజెక్టు పూర్తయింది. మొత్తంగా టీడీపీ శ్రేణులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ అది కుప్పం నియోజకవర్గం